హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవళి రాజ్ లైక్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ రవళి రాజ్ లైక్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీకు నేను ఒక టెంపుల్ని చూపెడదాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే మధ్యమడుగులో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి. స్టార్టింగ్లో ఇది వచ్చేసి సెకండ్ ఎంట్రెన్స్ అన్నమాట. టూ ఎంట్రెన్స్లు ఉన్నాయి అక్కడ. ఈ గుడి అయితే చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఇది వచ్చేసి నాగదేవత గుడి అన్నమాట. చిన్నగా ఒక సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి లోపల వ్యూ అన్నమాట. మేము వెళ్ళిన రోజులైతే జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారండి, ఎందుకంటే కరోనా టైం కదా, చాలా వరకు ఎవరు రాలేదు. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అన్నమాట. ఇంతవరకు వెళ్ళాం మేము టెంపుల్కి. ఇది టెంపుల్ లోపల దిగిన క్లిప్ అన్నమాట. ఇది వచ్చేసి శివలింగం. మామూలుగా ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, పక్కనే శివలింగం అన్నమాట. శివలింగం ఉంటుంది, రెండు ఉంటాయన్నమాట పక్క పక్కనే. ఇది ఆంజనేయ స్వామి అన్నమాట. సో దీని ఇది విగ్రహం చూడటానికే వెళ్తారు చాలామంది. సో మనం ఇక్కడ ఏదైనా అనుకుంటే అది జరిగాకే మళ్ళీ వెళ్తారన్నమాట ఆ గుడికి. చాలా వరకు చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి పక్కన ఒక అమ్మవారిది విగ్రహం లాగా ఉంటుంది. మనం ఏమైనా మేకలు కానీ ఎవరైనా మొక్కులు ఉంటే మాత్రం కోడి పుంజులు కానీ అలా ఎవరైనా కోసుకోవచ్చు. సో మేమైతే ఒక నాటుకోడిని తీసుకెళ్ళాము. ఇది మొత్తం టెంపుల్ లోపల వ్యూ అన్నమాట. పక్కన వచ్చేసి ఒక అమ్మవారిది అన్నమాట టెంపుల్. ఏంటి అంటే మేము లంచ్ టైంకి వెళ్ళాము, సో అందుకని అక్కడ క్లోజ్ చేశారు అది. తను వచ్చేసి మా బాబు రాకీ.
తను వచ్చేసి మా పాప నాన్సీ. గుడి ముందు వచ్చేసి ఒక ఆవు బొమ్మ ఉంటుంది. అక్కడ మేము కొన్ని ఫొటోస్ దిగాము, కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము. ఇది గుడి బ్యాక్ సైడ్ నుంచి అండి. ఇక్కడ ఏంటి అంటే గుడికి నియర్ ఒక 5 కిలోమీటర్స్ వరకు సెల్ ఫోన్ సిగ్నల్స్ కానీ ఏమీ ఉండవండి. అక్కడ ఇల్లులు కూడా ఏముండవు, జస్ట్ షాప్స్ మాత్రమే ఉంటాయి. కానీ అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే ఎట్లనో మాకే తెలీదు. ఇది వచ్చేసి షాప్ అన్నమాట, మా బాబు కొన్ని బొమ్మలు తీసుకున్నాడు ఈ షాప్లో. ఇక్కడ నాటుకోడి కోసాం కదా మేము, సో ఇంకా మధ్యలో ఒక దగ్గర ఆపి అక్కడ వంట చేసుకొని అక్కడ తిన్నామన్నమాట. ఇక్కడ ఏంటి అంటే కోతులు చాలా ఉన్నాయి, అసలు మమ్మల్ని అన్నం కూడా తినలేదు, అన్ని అన్నం ఉన్నాయి కోతులు. మామూలుగా ఆంజనేయ స్వామి గుడి అంటే కోతులు కామనే. మా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. సో ఇప్పుడు మీకు నేను కొన్ని దిగిన పిక్చర్స్ పెట్టాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, టెంపుల్ వచ్చేసి ఇదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఆ గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.